సార్ ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె గెస్ట్ గా వచ్చిన వాడి నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావు ఏంటి ఇక నుంచి నేను గెస్ట్ ని కాదు సార్ వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను నిన్ను చెరగొట్టేశారా రేయ్ ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు కానీ నీ చేతిలో డబ్బులు ఉన్నాయి ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో అలా అనకండి సార్ త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఏంటొచ్చది ఎన్నాళ్ళు సాధించలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి ఆ ఎదవలకు అంత సీన్ ఏం లేదు వాళ్ళ సత్తా అంతే పొరపాటు పడుతున్నారు సార్ అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్ అసలు నీకు ఏం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావురా నీకు ఈ కాంపౌండ్ అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా కానీ హైదరాబాద్ లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయో ఆటలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు నాయనా చాలా మంది ఏదో పొడిచేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమి దొరక్క పూటకి ఠికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే అని ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా ఆలలో కలిపేసుకుంటారు నీకది అవసరమా మీరే కాదు సార్ మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాలు కలిస్తే తాగి తందనాలు ఆడతారని అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటారు కానీ ఈరోజు ఉన్న కుర్రాళ్ళు అలా లేరు సార్ వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు ఏ సార్ అందరూ నోరు విప్పితే మాకు తెలియదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్ జీవితం అనేది ఓ సముద్రం లాంటిది మనందరం ఒడ్డున నిలబడి వేడుక చూస్తున్నాం కానీ వాళ్ళు ఆ సముద్రాన్ని ఎత్తున్నారు సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం సార్ నిచ్చెనెక్కే వాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చెను కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు కదా సార్ ఆ చిన్న సహాయమే నేను ఇప్పుడు చేయబోతున్నాను చెయ్యవయ్యా చెయ్యి వాళ్ళు ఎలాగో పాడైపోయారు కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను కాదు నేను కూడా అలాగనే తయారవుతాను అన్నావు అనుకో నేను నిన్ను ఆపగలనా నీ ఇష్టం నాకు కావాల్సింది అద్దయ్యా అది ఎవడిస్తే నాకేంటి నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది నాలుగోడి కలుస్తున్నావు మరి ఏంటో ఖచ్చితంగా మేము చెడిపోం సార్ తప్పకుండా సాధిస్తాం చూద్దాం చూస్తారుగా ఉంటాను